ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కంధుల నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. గణేష్ నవరాత్రులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి కుప్పల శ్రీనివాసులు, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షుడు జవాజీ రామాంజనేయ రెడ్డి, ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ టి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను రద్దుపరుస్తా ఉన్నాం, కరోనా దృష్టి పెట్టుకోనని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్, ఒక నోటు ఇచ్చి దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మరి మీ తండ్రి గారి అంత్యక్రియ, మీ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమాలను ఎందుకు మీరు బహిష్కరించలేదు? ఈ రాష్ట్రం యావత్తు వైఎస్ఆర్సిపి నాయకులందరూ వర్ధంతి జరపాలని చెప్పి మీరు ఆదేశాలు ఇప్పించి, ఇంటర్నల్ గా ఆదేశాలు ఇచ్చి వర్ధంతులు జరిపించినటువంటి సందర్భం మీకు తెలుసు. మరి మీ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమాలను ఎందుకు మీరు బ్యాన్ చేయలేదు? ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గణేష్ నవరాత్రుల్ని ఎందుకు బ్యాన్ చేస్తా ఉన్నారు? అంటే దేవుళ్ళు అంటే అంత చులక? దేవులతో మాట్లాడనని చెప్పినటువంటి మీరు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పినటువంటి మీరు, మరి వినాయకుడు విగ్రహాలు వినాయక చవితి యొక్క నవరాత్రులు జరపమని చెప్పలేదా? అంటే మీకు ఆ విషయం మీ నాన్న, మీ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు జరపమని చెప్పినటువంటి దేవుడు ఈరోజు వినాయకుడి యొక్క నవరాత్రులు జరపొద్దని చెప్పి చెప్పలేదని అంటే దీంట్లో మీ యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి మీ శాడీజం ఏంటో అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి పరిపాలన ఇచ్చి మీరు ఇక్కడ ప్రజల యొక్క ఆంధ్రుల యొక్క ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకండి. దయచేసి మీకు చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడు ఏ పనులు వేయాలా, ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెంచాలా, ఎప్పుడు ఏ రకంగా పనులు అప్పులు తీసుకురావాలా అని ఈ ఆలోచనతో మీకు కొంత మతి భ్రమించినట్టుంది ఏమో అనిపిస్తా ఉంది.